చేపలు కూడా ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి. 2 ఆనియన్స్ తీసుకున్నానండి, మీడియం సైజ్వి. ఇట్లా కచ్చపచ్చి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగా. తర్వాత టమాటా ఆల్రెడీ కట్ చేసుకుంటాను, ఒక చిన్న టమాటా ఇలా మెత్తగా అయిన తర్వాత ఇట్లా చింతపండు కొంచెం బాగా ఇక్కడ ఇట్లా ఆయిల్ పక్కకు వచ్చే వరకు పెట్టుకోవాలి. చూసారా కొంచెం కొంచెం రిలీజ్ అవుతుంది. అట్లా ఉంటే తర్వాత మనకి ఎంత చేపలు వేసుకోవాలండి చేప ముక్కలు. చూసారా ఆయిల్ అంతా ఎలా రిలీజ్ అయిందో. ఇప్పుడు ఇందులో క్లీన్ చేసుకున్న చేప ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇది కొంచెం సాల్ట్ లెమన్ టర్మరిక్ అన్నీ వేసి బాగా నీట్ క్లీన్ చేసుకొని నన్నే పెట్టేసుకున్నానండి. ఈజీగా ఉంటుందని ఇలా వేసేసి ఒక 2 సెకండ్స్ చూసారా ఇప్పుడే వేసాం కాబట్టి ఇలా ఎండతో కలపెట్టచ్చు. ఇట్లా ముక్కకి అంతా ఉప్పు కారం అంతా పడుతుంది, పులుపు అంతా పట్టడం కోసం ఇట్లా ఒక 2 సెకండ్స్ దానికి పట్టాలి. 2 సెకండ్స్ తర్వాత మనకి ఎంత నీళ్ళు కావాలో అంత పోసేసుకుని పులుసు తగినట్టు నీళ్ళు పోసేసుకొని కొత్తిమీర వేసుకుని కొంచెం లాస్ట్లో ఈ మనం ఆవాలు జీలకర్ర ఏదైతే దంచి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నానండి వేసుకుని ఏం చేసుకోవటం. చూసారా కొంచెం మన పులుసుకి ఎంత నీళ్ళు కావాలో అంత పోసేసుకో. ఇది మీడియం, దాని మీద ఒక 5 మినిట్స్ బాగా ఉడకబెట్టేసి ఉడకబెట్టానండి. ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తా. చూడ ఇలా బౌల్స్ వస్తుంది. దీన్ని ఇప్పుడు తగ్గంట పెట్టకూడదండి. చూసారు కదా ఇలా ఇలా తిప్పుకోవాలి. బాగా ఉడకాలండి ఇట్లా. ఇది ఏదైతే ఇది వేసుకున్నా వేసేసుకోవాలి. దీనివల్లే అండి ఫ్లేవర్ టేస్ట్ అంతా వచ్చేది. ఫుడ్ స్టైల్లో ప్రతి మన స్టైల్కి ఇదే తేడా. బాగా ఒక్క 2 మినిట్స్ ఇట్లా సిమ్లో ఉడకపోవాలి. ఇట్లా మూత పెట్టేసి మళ్ళీ ఆఫ్ చేయాలి అంతే. చూసారా వేడి వేడి చేపల కూర రెడీ అండి.